ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఇప్పటికే 9 మ్యాచ్లు ఆడేసింది. ప్లే-ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఇకపై దుమ్ము రేపాల్సిందే. అయితే ఆర్సీబీ అనగానే కోహ్లీ గురించే చర్చ జరుగుతోంది. మాజీ కెప్టెన్ పూర్ ఫామ్ హాట్ డిబేట్ అవుతోంది. బెంగళూరుకు విరాట్ భారంగా మారిపోయాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయినా ఆర్సీబీ బలం కోహ్లీయే. ఆ ఫ్రాంచైజీ క్రేజ్ అంతా మాజీ కెప్టెన్ మీదే ఆధారపడి ఉంది. దీంతో జట్టులో నుంచి విరాట్ను సైడ్ చేసేంత సీన్ ఉండదు. కానీ మాజీ కెప్టెన్ ఇప్పటికైనా దంచి కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్కో ఆయుధంగా మారాలని అంచనాలు పెంచుకుంటున్నారు. కోహ్లీ మాత్రం బలహీనతల నుంచి బయటపడలేకపోతున్నాడు. విరాట్ను బౌలర్లు కూడా ఈజీగా బోల్తా కొట్టించేస్తున్నారు. త్వరగా పెవిలియన్ పంపడంలో పైచేయి సాధిస్తున్నారు. దీంతో కోహ్లీ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఒకప్పటిలా చెలరేగలేకపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అయినా కింగ్ రెచ్చిపోవాలని కెప్టెన్ డూప్లిసిస్ కోరుకుంటున్నాడు. ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న కోహ్లీ ఫామ్ అందుకుంటాడా అనేది ఆసక్తి రేపుతోంది. పూర్ ఫామ్ నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అని ఆర్సీబీ అభిమానులు చెబుతున్నారు. ఒక్క బిగ్ ఇన్నింగ్స్తో కోహ్లీ మైండ్ సెట్ కూడా మారిపోతుందంటున్నారు. కెప్టెన్సీ భారం ఎలాగూ లేదు. దీంతో బ్యాట్తో మళ్లీ దడదడలాడించేందుకు ఇదే సరైన సమయమని ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్గా దిగినా వన్డౌన్లో దిగినా ఆట తీరులో మారాల్సిందే బాసని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి విరాట్ దంచి కొడతాడా లేక ఒత్తిడికి చిత్తవుతాడా అనేది హాట్ డిబేట్గా మారిపోయింది.